రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తూర్పువాడ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బద్దిపోచమ్మ మతడిపోచమ్మ అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య, తూర్పువాడ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కూరగాయల కొమరయ్య, కూరగాయల మల్లేశం, బోధిల నర్సయ్య, స్థానిక కౌన్సిలర్లు కొండ శ్రీలత మధు, కొండ పావని నర్సయ్య, మారం కుమార్, కౌన్సిలర్లు సెస్ డైరెక్టర్ పోలాస నరేందర్, కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు సాగరం వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. సంస్కృతి సంప్రదాయాలలో మరి వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి వాటి యొక్క పండుగలను ఆచారాలను గౌరవిస్తూ రావడం జరుగుతూ ఉంది. మరి దానిలో భాగంగానే ఈరోజు కట్టమైసమ్మకి బతికొచ్చమ్మకి మరి మున్నూరు కాపు కుల బాంధవుల ఆధ్వర్యంలో గౌరవ పెద్దలు కొండ దేవన్న గారి ఆధ్వర్యంలో మరి బోనాలు సమర్పించుకోవడం చాలా సంతోషకరం. మరి ఏంటంటే గత మరి కొన్ని సంవత్సరాల నుంచి మరి బోనాల పండుగ కావచ్చు, ప్రతి కులంలో మరి వర్షాకాలం ప్రారంభంలోనే మరి అమ్మవార్లకు అక్కడ ఉన్నటువంటి అమ్మవార్లకు మరి గౌరవం ఇస్తూ ప్రాధాన్యం ఇస్తూ అమ్మవార్లకు బోనాలు సమర్పించుకోవడం, మరి దానిలో భాగంగా ఆనవాయితీగా మనందరూ కూడా మన సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ మరి రాబోయే తరాలకు కూడా మన పద్ధతులను మన ఆచారాలను తెలియజేసే విధంగా కూడా మనందరూ కూడా ఏకదాటిపై కూడా చేస్తున్నటువంటి పండుగలు మరి ఈ సంవత్సరం జరిగి మత్తడి పోచమ్మ బోనాల సందర్భంలో ఇలా మమ్మల్ని ఆహ్వానించి నాతో పాటు మున్సిపల్ చైర్మన్ గారు కానీ, రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులైన కొండ దేవన్న గారు కానీ, స్థానిక కౌన్సిలర్ కానీ రమేష్ గారు కానీ, ఈ కార్యక్రమంలో భాగస్వామ్య కౌన్సిలర్లకు సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన వేములవాడ నియోజకవర్గ పరిసర పట్టణ ప్రాంతాలతో పాటు పరిసర గ్రామ ప్రజలందరూ మన ఆషాఢ మాసానికి ముందుగా ప్రతి సంవత్సరం మన బోనాలు సమర్పించుకోవడం మన సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దాం. ఈ ఆనవాయితీని మన వేములవాడ మున్నూరు కాపు సంఘం చాలా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరంలో ఇంకా చాలా మార్పులు చేసుకుంటూ అందరినీ సమన్వయపరచుకుంటూ మంచి కార్యక్రమాలను సంస్కృతి ఎక్కడెక్కడితో బంధువర్గాలు చుట్టాలను ఒక మంచి సంతోషమైన మహాద వాతావరణం కల్పిస్తూ వేములవాడ పట్టణంలో బద్దిపోషమ్మ కానీ మొదలుపోషమ్మ కానీ ఇలా బోనాల సమర్పణ జరుగుతున్నది. ఇంత సంతోషంగా కార్యక్రమం చేసుకున్నందుకు మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకుంటూ మన కుటుంబాల్లో రైతు కుటుంబాలకు కానీ వ్యాపార వాణిజ్య కుటుంబాలకు కానీ అందరూ ఆరోగ్యంగా ఉండి అందరి కుటుంబాలు సంతోషంగా ఉండి అమ్మవారి దీవెనలు ప్రతి కుటుంబంపై ఉండాలని ఇలా మన అందరి తరఫున మున్నూరు కాపు సోదరులు అమ్మవారికి బోనాలు సమర్పించినందుకు మళ్ళొకసారి మున్నూరు కాపు సంఘ సభ్యులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బద్దిపోచమ్మ ఆశీర్వాదములు ఉండాలని అమ్మవార్లను రాజారులను కోరుతున్నాను. ముఖ్యంగా గత మాకు తెలిసి 50 సంవత్సరాల నుంచి కూడా ఈ మత్తడి పోచమ్మ దేవాలయంలో మున్నూరు కాపుల బాంధవ్యులు రైతులకు పంటలు పండే విధంగా మరి నీళ్లు వర్షాలు సకాలంలో వర్షాలు పడాలని మున్నూరు కాపుల బాంధవ్యులు మద్దిపోచమ్మకు మత్తడి పోచమ్మకు మరి బోనాలు చేయడము వర్షాలు రాకముందుగా చేయడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో గత 50 సంవత్సరాల నుంచి కూడా మన మున్నూరు కాపుల బాంధవ్యులకు అందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదాలు కోరుచు అమ్మవారి దయవల్ల వర్షాలు చాలా వర్షాలు పడి రైతులందరూ కూడా పంటలు పండి అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుచున్నాను.